దీపిక్ ఎప్పుడైనా మీ దగ్గర మా గురించి చెప్తూ ఉంటుందా? ముఖ్యంగా నా గురించి. నీ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటుందిలే. నా గురించా? ఏంటది? అదేంటంటే ఈ గ్యాంగ్ లో రాజా అంటేనే చాలా ఇష్టం అని చెప్తుంటుంది. రాజు గురించా? అవును, నువ్వు రాజావి కదా, లేదా పిచ్చి కడ. వెళ్ళిన ఫైట్ చూడ్డానిక నన్ను ఉదయాన్నే రమ్మన్నావు? చూసావా, ఇందుకే రెయిన్బో గ్రూప్ బాయ్స్ వేస్ట్ రా, పనికిరాని వాళ్ళు. మన ప్లేస్ కి ఇంకో ఏరియా అబ్బాయి వచ్చాడు. నేను జాగింగ్ ఆపేయబోతున్నాను. నో తాతయ్య, దీపిక్ ఎందుకు జాగింగ్ ఆపేయాలి? నేను వాడి జాగింగ్ ఆపుతాను. రెండ్రా. పబ్లిక్ ప్లేస్ రప్చరొద్దు. బిర్లా స్టేడియం అదేనయ్యా, గోల్కొండకి రామ్ నగర్ కి మధ్యలో. సాయంత్రం 5 గంటలకు అక్కడికి వచ్చేయండి, తేల్చుకుందాం. మాట్లాడి మాట్లాడి. ఏవైంది దీపిక, అప్సెట్ గా ఉన్నట్టుంది? ఆ రోజు డ్రాయర్ వరకు కత్తితో చించినందుకు కత్తి షార్ప్ అన్నావు. పేపర్ గేమ్ లో పేపర్ మాత్రమే చించావు. ఇప్పుడు చెప్పడానికి ఏం లేదు. నీ పేరేంటి బాబు? పిస్సు కొట్టేటప్పుడు పేరు చెప్పలేను. పర్వాలేదు చెప్పు. సానియా మీర్జా. సానియా మీర్జా? వేరే పేరు చెప్తే పట్టుకుంటున్నారా? తినగా కాలేజీకి వెళ్ళవా నువ్వు? నిన్ను ఎక్కడని వెతకాలి? రే, నాకు ఫీజు కంటే పక్కింటి ఆయన కూడా ఈ ప్రశ్న అడగల. నువ్వే అడవరా? నీకు కూడా ఇది కాలేజ్ అవ్వసే. అసలు నువ్వేమనుకో. దీపిక మ్యాటరా? అవును. ఇలా చూడు, నువ్వు స్టూడెంట్, నేను స్టూడెంట్. నువ్వు హీరో హోండా, నేను హీరో హోండా. సేమ్ పిచ్. ఇన్ని పోలికలున్న మనలో అసహ్యంగా వీధుల్లో గొడవలు వద్దు. మాట్లాడి తేల్చుకుందాం. సాయంత్రం 5 గంటలకు బిర్లా స్టేడియంకి వచ్చాయి. మామా, మంచిగా మాట్లాడుకుందామని కుర్రాళ్ళు తీసుకొచ్చాడ్రా. ఓహో, వాడు వెనకత్తలున్న వాళ్ళ దను చూసుకుని మనల్ని రమ్మని ఉంటాడా? వాళ్ళంతా చూద్దాం, రండ్రా. హలో ఇడియట్స్, మీరిద్దరూ నా టీమేరా? మిమ్మల్ని బాగా రెచ్చగొట్టి వాడు హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు. అటాక్ హిమ్.
దీపికా, వీధి రౌడీలు, కాలేజ్ లో జోసెఫ్ కృష్ణ వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తున్నావు కదా, కానీ వీడిని మాత్రమే ఎందుకు టోటల్ గా అవాయిడ్ చేస్తున్నావు? నాకు వీడిని చూస్తుంటే మా అమ్మని జీన్స్ టీషర్ట్ లో చూస్తున్నట్టుగా ఉంది. నా లైఫ్ ఇంతవరకు మా అమ్మ డామినేషన్ తోనే గడిచిపోయింది. ఇక నుంచి వీడి డామినేషన్ లో గడపడానికి నేను సిద్ధంగా లేను. దీపికా, నీకు తెలియకుండా నువ్వు అతనితో గొడవలోకి దిగావు. ఇప్పుడు అది చిలికి చిలికి పెద్ద గాలివాన అయ్యేలా ఉంది. అతను కొట్టుడు చూసావుగా, జాకీ చాన్ రేజ్ లో ఒకొక్కడిని విరగతీస్తున్నాడు. దీపిక, నిన్న అతను అంత సులువుగా వదలడు, వదిలే ఛాన్స్ కూడా లేదు. నీ పని అయిపోయింది. ఏ మహేష్ కాపు, ఇలా జారుతూ వస్తున్నారే, ప్యాంట్ గనక పల్చగా ఉంటే బ్యాక్ టర్రే. ఏయ్ చూసావా, బాస్కెట్బాల్ స్టేడియం. మామా, ఆపోజిట్ పార్టీ చూసావా, పెయింట్ అవుతున్నారు. ఏక మీద దీపికా మ్యాటర్ ఈజీ. కమ్ ఆన్, ఈజీ కాదురా, ఏసీ. ఈ కప్పు నువ్వేంటి ఇక్కడ? నేను ఇక్కడ, అందువల్ల నా బైక్ ఇక్కడ, అందువల్ల ఈ కప్పు ఇక్కడ. సరే, ఇది ఇంటర్ కాలేజ్ కార్నివల్, స్టూడెంట్స్ రావచ్చు, పోలీసులే రాకూడదు. ఇలా చూడు, పిల్లడికలలో పిల్లేరాగా బయటే తీసి పిలవగా, పిల్లాగలలో ఎవరో వచ్చి ఉసిరేయమ్మని అడగగా, ఏ పుట్టన ఏ పామో తొంగి చూస్తే శివ శివ సంభో, కాటి వేసి పోవులే మనసులో పుట్ట గట్టి కొరుకు కొరుకు తిననులే. మారులే ఏ మారులే మారులే ఏ మారులే. ఇలా చూడండి మహేష్, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఇక నుంచి నన్ను ఫాలో చేయకు. నేను నిన్నే లవ్ చేయాలని నువ్వు నన్ను ఫోర్స్ చేయడం కుదరదు. నేను ఎవరినైనా లవ్ చేస్తాను, అర్థమైందా? ఈ ఏసీని కూడా లవ్ చేస్తాను. ఈ ఏసీని కూడా లవ్ చేస్తాను అంటున్నాను. రండి, ఒక చేయి తగ్గుతుంది, కూర్చోండి. ఏసీ మల్లికార్జున్ పంపించారు, ఏదో విచారించాలట, నేను లాక్ రమ్మన్నారు బయలుదేరు. ఏంటి విషయం తెలీదు. ఊరుకో మహేష్, నువ్వు వెళ్ళు, ఈసారి నేను మోసపోలేను, లాయర్ తో వస్తాను. నువ్వు వెళ్ళు, నేను మన బ్యాచ్ తో వస్తాను, విషయం ఏంటో తెలుసుకుందాం. ఏంటి, ఎందుకు పరిగెడతారు, ఏమైంది? నువ్వు తప్పుకోవయ్యా. మహేష్ మహేష్, ఏమిట్రా తరచూ పోలీసులు వచ్చి నిన్ను తీసుకెళ్తున్నారు. మమ్మల్ని ఫాలో చేయి. మహేష్ మహేష్, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. అప్పుడప్పుడు పిలిపిస్తున్నారు, పెట్రోల్ ఖర్చులు కూడా పెరిగిపోయాయి. కన్విన్సింగ్. ఈ
ఇది ఇక్కడికి ఎలా వచ్చింది ఆ నువ్వు నడిచి వచ్చావు ఇది లిఫ్ట్ లో వచ్చింది ఏంటి సార్ ఇది పోలీసుల దొంగతనం చేస్తున్నారు దీని కంప్లైంట్ ఎక్కడికి వెళ్ళేవాలి బ్యాంక్ లోనా పోస్ట్ ఆఫీస్ లోనా విల్ యు ప్లీజ్ షట్ అప్ రైఫిల్ క్లబ్ లో కప్పుని కొట్టేసింది నువ్వు అది ఇప్పుడు ఉండాల్సిన చోటే ఉంది నువ్వే ఉండాల్సిన చోట ఉండడం లేదు నిన్ను వాన్ చేసినా కూడా దీపికని ఫాలో అవుతున్నావు అవును సార్ నేను కాదనరలేదు నీ దీపిక వెనక తిరుగుతున్నాను కానీ తను మీ వెనక తిరుగుతోంది యు సీ ఐ నిన్ను ఎక్కడ వెతకాలి ఒక చోట ఉండవా ఒక చేతి ఇక్కడ కూర్చోండి సార్ ఏమన్నా దీపిక నా వెనక తిరుగుతోందా బట్ అలా నాతో చెప్పలేదే బట్ నాతో చెప్పిందే కాని వల్ల తను నన్ను లవ్ చేయడం లేదని చెప్పింది సో 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 సార్ నన్ను లవ్ చేయడం లేదని చెప్తే సో అండ్ సోని లవ్ చేస్తున్నట్టు అర్థం సార్ మన ఇద్దరమే కార్నివాల్కి వెళ్ళాం వీడు సో అండ్ సో అంటున్నాడు అంటే మీరు ఒక సో నేను ఒక సోనా షట్ అప్ అయ్యయ్యో ఆ సో అండ్ సో మీరే సార్ సమ్మగా ఉందా సార్ సార్ నేను దీపిక హృదయాన్ని దొంగిలించాలని ఎంతో ట్రై చేశాను కానీ తను మీ హృదయంలో జాగ్రత్తగా ఉండాలని ఇష్టపడుతోంది నేను మామూలు మనిషిని సార్ కానీ మీరు పెద్ద పోలీస్ ఎలా చెప్తున్నావు అయ్యో 100% షూర్ 100% షూర్ అని నేను చెప్పలేను బట్ 99.9% షూర్ సార్ ఎందుకంటే తనని నేను లవ్ చేయమని అడిగాను తనేమో నేను ఎవరినైనా లవ్ చేస్తాను ఏ సీన్ కూడా లవ్ చేస్తానని చెప్పింది ఏ సీన్ కూడా దానే సార్ మీరు కొంచెం కరెక్ట్ చేయాలి థ్యాంక్ యూ నా గిఫ్ట్గా ఆ కప్పు ఇచ్చే అయ్యో వద్దు సార్ దీపిక మాత్రమే కాదు ది కప్పు కూడా మీ దగ్గరే ఉండాలి అందుకే ఈ కప్ నీకు థ్యాంక్ యూ సార్ జనరల్ గా గెలిచిన వాడికి కప్పు ఇస్తారు మీరు ఫస్ట్ టైం ఓడిన వాడికి కప్పు ఇచ్చారు వస్తాను సార్ మిస్టర్ మహేష్ మిస్టర్ లవి ఎందుకు సార్ నేను చాలా చిన్న పిల్లాడి సార్ ఆ విషయానికి వస్తున్నాను నువ్వు చిన్న పిల్లాడివి నేను కొంచెం పెద్ద పిల్లాడిని 35+ దీపిక 20+ వర్కౌట్ అవుతుందా ఒక చిన్న కరెక్షన్ సార్ అదేంటి 35+ 30 నుంచి 40 వరకు 30+ ఓకేనా ఇప్పుడు నేను పరిగెడతాను కానీ నన్ను పట్టుకోండి వాట్ నేను పరిగెడతానని పట్టుకొని చెప్తాను ఎందుకు ఇప్పుడు నేను పరిగెట్టి నన్ను పట్టుకునేటప్పుడు మీకు ఆయాసం వస్తే మీరు 30+ ఓల్డ్ కేటగిరీ అలా రాలేదంటే సేమ్ కేటగిరీ యూత్ ఓకే కమ్ ఆన్ సార్ రండి రండి సార్ పట్టుకోండి ఇలాంటి ఆటగాళ్ళకి ఐపీసీలో సెక్షన్ లేదయ్యా కమ్ ఆన్ సార్ రండి పట్టుకోండి సార్ ఇక వీళ్ళు పరుగు పందాలు ఆడి గోళీలాడి ఆడాకే వస్తారు గ్రేట్ సార్ చూసారా ఆయాస రాలేదు మీరు నాకంటే ఏం సార్ ఓకే ఎప్పటికైనా ఊపిరి వదలండి లేదంటే పైకి పోతారు మా నువ్వు ఏసీ దాగుడు మూతలాడేంతగా ఫ్రెండ్షిప్ ఎలా డెవలప్ చేసేవరా నేను ఏసీని కూడా లవ్ చేస్తానని దీపిక చెప్పిన విషయాన్ని ఏసీకి చెప్పాను రే నువ్వు లవ్ చేసే అమ్మాయి ఏమన్నా షేర్ మార్కెట్ అనుకున్నావా జాగ్రత్త మావా నీ షేర్ తగ్గిపోతుంది తర్వాత నీ ఇష్టం నా దీపిక నా నుంచి ఎవ్వరూ షేర్ చేసుకోలేరు ఆ కాన్ఫిడెన్స్ తోనే అలా చెప్పాను రా దీని రిజల్ట్ ఎలా బ్లాస్ట్ కాబోతుందో